విమర్శలు చేశారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితపై కేసులు నమోదు కావడంతో సీఎం డిప్రెషన్లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప మరే కుటుంబం బాగుపడింది లేదని మండిపడ్డారు. కేసీఆర్ని బొంద పెట్టే సత్తా బీజేపీకే ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కోసం నిజామాబాద్ జిల్లాలో బీజేపీ చేపట్టిన పోరుబాటలో ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి అయినటువంటి అనేక రాష్ట్రం అన్నారు, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు ఏదో కథలు చెప్పిండ్రు. మన జీవితాలు బాగాయినాయి, ఎవరి జీవితాలు బాగాయినాయ్యా? ఎక్కడ పోయినాయి ధనవంత? ఎక్కడ పోయినాయి? నిజంగానే మనది అధిక రాష్ట్రం. ఎన్నో పొరపాట్లు తప్పుదారు పట్టిండు. మనం ఆశించి ఆయనను సీఎం చేసినాం. ఎవరు మొత్తం తెలంగాణ సమాజం కుల మత భేదాలు కొన్ని కొంతమంది పార్టీలు కూడా పక్కకు పెట్టి మనోన్ని చేయాలని చేసిండ్రు. జేఏసీలు అందరు కలిసి జేఏసీలు కలిసి ధనిక రాష్ట్రము, మన నిధులు మన చెట్లే ఉంటాయన్నారు. ఎక్కడ పోయినాయి మీరు చెప్పిన కథలు? ఎక్కడ పోయినాయి మీరు చూపెట్టిన సినిమాలు? ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఒక సినిమా చూపెట్టినరు టీవీల మీద, డబుల్ బెడ్రూమ్ల మీద. ఇంజనీర్ల నుంచి మా ముంగట పెట్టి అక్కడ రోడ్లు, ఇక్కడ హాస్పిటల్ కట్టు, ఇది కట్టు అని మా ముంగట చెప్పేది. చెప్పుకుంటూ చెప్పుకుంటానేది, ఇగో ఇది ప్రజాసొమ్ము, భద్రంగా ఉండాలి నాయనా. నా పైస నీ పైసంటే 10 రూపాయలు ఓతవోని, కానీ ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలి. మేము అనుకున్నాం ఎంత గొప్పవాడు రా అనుకున్నాం, చూస్తుంది ప్రజాస్వామ్యం లేదు, ప్రజాసొమ్ము లేదు. అంత తెలంగాణ నాదే, తెలంగాణ సొమ్ము నాదే. ఎస్ఎన్డిపి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా